జమ్మలమడుగులో నేను అడిగి పాయింట్ జమ్మలమడుగులో మీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం చెప్తున్న లెక్క 115 స్థానాలకి 95 మీరు గెలుచుకున్నట్టు 19 అదర్స్ అంటే ఇక్కడ బీజేపీని మీరు ఎక్కడ మీ వైఎస్ఆర్సీపీ పోల్స్ డాటిల్లో ఎక్కడ బీజేపీని గాని జనసేనని గాని మీరు మెన్షన్ చేయలేదు మొదటి నుంచి కూడా వైసీపీ రెబల్స్ టీడీపీ ఇవి మాత్రమే చూపించారు 19 స్థానాల్లో జమ్మలమడుగులో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది అనేది వాళ్ళు చెబుతున్న లెక్క అంటే కడపలో మీ ప్రాతినిధ్యం మీ హవా రాయలసీమలో భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుందా ఈ లెక్క ప్రకారం సార్ ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా పుంజుకునేటటువంటి అవకాశాలు లేవు సార్ శేఖర్ గారు ఎందుకు నేను ఆ మాట అన్నానంటే 2014 ఎన్నికల్లో వాళ్ళకి వచ్చినటువంటి స్థానాలు దాదాపుగా 4 అసెంబ్లీ సీట్లు గెలిచారు 1-2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుచుకున్నారు దాని తర్వాత ఆ పార్టీ 2019 ఎన్నికల్లో పూర్తిగా చతికిల పడిపోయింది కాంగ్రెస్ పార్టీకి ఏ గతి పట్టిందో 2014-19లో 0 అసెంబ్లీ 0 పార్లమెంట్ సీట్లకి అంటే ఏ ఒక్క సీటు కూడా ఎక్కడ రాకుండా వాళ్ళ పాతాళానికి తొక్కేశారో అదే పరిస్థితి మన భారతీయ జనతా పార్టీకి కూడా వచ్చింది మళ్ళీ కూడా అది పుంజుకునేటటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు అది ఒకసారి మీరు గమనించాలి ఎందుకంటే మొన్న మీరు పంచాయతీ ఎన్నికల్లో మీరు చూసుకుంటే స్పష్టమైన మెజారిటీ వైఎస్ఆర్సీపీకి మా దరిదాపుల్లో కూడా మిగిలిన రాజకీయ పార్టీ లేదు వచ్చేటటువంటి అవకాశం కూడా లేనటువంటి స్పష్టమైన మెజారిటీని మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చారు అంటే మాకు 80% ఇస్తే మిగిలిన వాళ్ళందరూ కలిపి 20% అంటే అదర్స్ జనసేన బీజేపీ ఇంకేమన్నా కమ్యూనిస్ట్ 1-2 వస్తే అందరూ కలిపి కేవలం 20% లో 19%కే పరిమితం అయ్యారంటే మా దరిదాపులకు ఎవరు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదు మీరు అన్నారు ఇప్పుడు ఏదైతే మొన్న జరిగిన దాంట్లో బీజేపీ మద్దతుదారులు కేవలం 11 మంది గెలిచారు ఇది ఆంధ్రజ్యోతి లెక్క ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలో వైసీపీ మద్దతుదారులు 82 మంది 20 మంది వైసీపీ రెబల్స్ బీజేపీ మద్దతుదారులు 11 మంది గెలిచారని చెప్పి ఇదే కడపకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి జిల్లా ఎడిషన్ లో విత్ పంచాయతీలతో సహా వాళ్ళు వేసారు పులివెందుల వేముల సింహాద్రిపురం జమ్మలమడుగు పెద్దముడియో ఎర్రగుంట్ల మైలవరట్ల కంప్లీట్ గా వేశారు సార్ వాళ్ళ అఫీషియల్ ఏదైతే తెలుగుదేశం అఫీషియల్ గెజిట్ పత్రిక ఏదైతే ఉందో దాంట్లో వచ్చింది నేను మీకు చూసి చదువుతా ఉన్నా ఇది 22వ తారీఖు వచ్చినటువంటి పత్రికా కథనం నిజంగా వాళ్ళకి గమనించి గెలుస్తుంటే ఇదే జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ ఒక్కచోటు కూడా గెలిచామని రాసుకోవాలి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఒక్కచోటు కూడా గెలుస్తుందని చెప్పి వాళ్ళు ఎక్కడ రాయలేదు బీజేపీ గెలుస్తుంది అక్కడని రాశారు అంటే 11 స్థానాలు అది కూడా వాళ్ళు రాసింది అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది కదా వాళ్ళ అఫీషియల్ గెజిట్ పత్రిక రాసిందే ఇంతకంటే ఇంకేమైనా ఆధారం కావాలి